ఇండస్ట్రీ బిగ్ బాస్ విన్నారు, ఆ తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలలో చేశారు, ఈ పాటలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ డ్రగ్స్ పైన అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు చేసి ఉంటారు, అయినా మీరు డ్రగ్స్ ప్లేస్లో డ్రగ్స్ స్వీకరించే అన్నట్టుగా మీ మీద వార్తలు ఉంటున్నాయి. ఇప్పుడు ఏం చేయాలన్నా దాన్ని కర్మ అంటారు కదా అని ఏం చేయాలి. ఆడ పోయినప్పుడు నేను నిన్న పోయిన టైంకి ఆడ ఎవరో ఇద్దరు ముగ్గురు చేసినందుకు ఉన్న 150 మంది బుక్ కావడు, దాంట్లో నేను కొన్ని ఉన్నాడు, నన్ను మీరు పట్టుకున్నాడు, ఘోరంగా అవుతుంది కథ. అక్కడ మీరుకి వెళ్ళినప్పుడు నిహారిక కానీ, గల్ల జయదేవ్ కొడుకు కానీ, మాజీ డీజీపీ కూతురు కానీ చాలా మంది ప్రముఖుల పేర్లు వచ్చాయి. మీ పేరు కూడా 122 సీరియల్ నెంబర్లో పోలీసులు పొందుపరిచి ఒక జాబితా విడుదల చేశారు. రాహుల్ నుంచి కూడా శాంపుల్ తీసుకున్నామని, మీ నుంచి పోలీసులు శాంపుల్ తీసుకున్నారా? ఏమో తీసుకోలేదని తీసుకుంటారేమో అన్న. అంటే తీసుకుంటారా? అంటే డ్రగ్స్ తీసుకోకపోతే మీ శాంపుల్ ఎందుకు తీసుకుంటారు? అదే నువ్వే ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు తీసుకుంటారు? మరి నువ్వే ఆన్సర్ చెప్పినావు కదా, అంతే అయిపోయింది. మరి మీ నుంచి ఏ శాంపుల్స్ తీసుకోలేదు? లేదు సార్, అంటే వాళ్ళకి రిపోర్ట్ ఉంటుంది సార్, వాళ్ళకి రిపోర్ట్ ఉంటుంది అన్న, వాళ్ళకి రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళు ఎవరేం సంగతి తెలుస్తుంది, వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటారు, విచారించారు, మనం పోయినాము. అక్కడ ఆపేటప్పుడే కొంతమంది వీరవాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ వాళ్ళలాగా ఎందుకు మనం వెళ్ళడం, మనం ఆల్రెడీ చూసినారు కదా మనల్ని, సరే వెళ్తామని రిక్వెస్ట్ చేసినాము, సర్లే సార్ ఉండాల్సి వస్తుంది అని అన్నారు. ఉన్నాము, ఉన్న తర్వాత పోలీస్ స్టేషన్ పోయినాము. వాళ్ళకి టోటలీ సహకరించే వాళ్ళకి ఏదైతే ప్రొసీజర్ ఉందో అది ఫాలో చేసేంతవరకు వెయిట్ చేసి వచ్చేసినాం అంతే. కాకపోతే ఇంక అక్కడ రాగానే పోలీస్ స్టేషన్ బయట మీడియా వాళ్ళందరూ ఉండే, ఇక అట్లా మళ్ళీ వివాదం కాదు తప్పు చేస్తే వివాదం అంటారు, కెమెరాలు వాడాల్సి వచ్చింది. మీరు పబ్ నుంచి పోలీసులు నేరుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఏ కోణంలో మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేశారు, ఎలాంటి సమాధానాలు ఇచ్చారు? ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళు ఓవరాల్, ఇప్పుడు మేము రెగ్యులర్ చేసేవాళ్ళం కాదు, వాళ్ళకి డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎట్లది, ఎలాంటి వాళ్ళు చేస్తారు అది, ఏం సంగతి. నన్ను మాత్రం కౌన్సిలింగ్ ఇచ్చి డెఫినెట్లీ, అంటే రకంగా క్వశ్చనింగ్ ఉండదు, అంటే క్వశ్చనింగ్ అంటే జనరల్ క్వశ్చన్, ఎందుకు ఇట్లా పాల్గొనడం జరిగింది లైట్ నైట్ దాకా, అది ఎవరితో పాటు వచ్చి ఎవ్రీథింగ్ మాట్లాడిన తర్వాతనే డీటెయిల్స్ తీసుకొని వదలడం జరిగింది. ఏం డీటెయిల్స్ ఇచ్చినప్పుడు నన్ను అదే ఐడెంటిటీ డీటెయిల్స్, ఇంటి అడ్రస్, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డులో డీటెయిల్స్ అయితే ఆ డీటెయిల్స్ ఇచ్చి వచ్చి.